Hi viewers, welcome to our YouTube channel, The Learning of Six. Asalu Repu November 14 Children's Day. Asalu Children's Day enduku jarupukuntam? Children's Day ante emto okasari chuddam. Children's Day leda Balala Dinochavanu India lo prati samacharam Jawaharlal Nehru puttina roju aina November 14 na jarupukuntam. Ee rojunu pillala hakkulanu మరియు విద్య మరియు పిల్లల సంక్షేమాల గురించి అవగాహన పెంచడానికి జరుపుకుంటాం. బాలల దినోత్సవంను మొట్టమొదటిసారిగా ఫ్లవర్ డే ఇక నవంబర్ 5, 1948 జరుపుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ ICWW కంటే ముందే ఉండే సంస్థ యునైటెడ్ నేషన్స్ అపిల్ ఫర్ చిల్డ్రన్ UNACE కోసం నిధులను సమకూర్చడానికి ఫ్లవర్ డేను జరిపేవారు. 1949 జూలై 30 విస్తృతంగా చిల్డ్రన్స్ డేను జరుపుకున్నారు. రేడియో, సినిమాలలో మరియు వార్తాపత్రికల్లో చర్చ జరగడం మొదలైంది. 1951 యునైటెడ్ నేషన్స్ సోషల్ వెల్ఫేర్ సభ్యుడైన విఎం కులకర్ణి మరియు యునైటెడ్ కింగ్డమ్లో బాల్య నేరస్తుల పునరావాసంపై అధ్యయనం చేస్తున్నప్పుడు భారతదేశంలోని నిరుపేదలను చూసుకునే వ్యవస్థ లేదని గ్రహించారు. యునైటెడ్ కింగ్డమ్లో క్వీన్ ఎలిజబెత్ గారి పుట్టినరోజున సేవ్ ద చైల్డ్ ఫండ్ అనే పేరుతో డబ్బును స్వీకరించేవారు. సేవ్ ద చిల్డ్రన్ ఫండ్ నుంచి ప్రేరణ పొందిన కులకర్ణి భారతదేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును ఫ్లాగ్ డేగా జరుపుకొని చిన్నారుల కోసం పనిచేసే ఎన్జిఓలో డబ్బులు స్వీకరించాలని అనుకున్నారు. దేనికోసం నెహ్రూ అనుమతి కోరగా ముందు ఇబ్బంది పడ్డారు, తర్వాత అయిష్టంగానే ఒప్పుకున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి నెహ్రూ గారి పుట్టినరోజును ఘనంగా జరుపుకునేవారు. పుట్టినరోజు సందర్భంగా బహిరంగ సభలు మరియు పిల్లలకు ఆటలు నిర్వహించేవారు. 1954 మొట్టమొదటిసారి నెహ్రూ గారి పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. 1957 అధికారికంగా నవంబర్ 14 చిల్డ్రన్స్ డేగా ప్రకటించారు. పిల్లల పట్ల నెహ్రూ గారి అభిప్రాయం చూద్దాం. ఒకసారి జవహర్లాల్ నెహ్రూను గారిని పిల్లలు చాచా నెహ్రూ అని ముద్దుగా పిలుచుకునేవారు. తనపై పిల్లలకు ఉన్న విశ్వాసం చాలా ఆనందాన్ని కలిగించేది. 1955 చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఇండియాను నెహ్రూ గారు స్థాపించారు. నెహ్రూ గారు ప్రైవేట్ సెక్రటరీ ఎంఓ మత్తయ్య తాను రాసిన పుస్తకం 5 డేస్ విత్ నెహ్రూలో నెహ్రూ లాల్ నెహ్రూ పిల్లల అమాయకపు మొహాల్లో మరియు మెరిసే కళల్లో భారతదేశ భవిష్యత్తును చూశారు. పిల్లలు మరియు వారి తల్లులపై ఖర్చు చేసే డబ్బు ఎక్కువ కాదు, ఇది ఒక మంచి పెట్టుబడి అని నెహ్రూ గారు చెప్పారు అని రాశారు. 1958 ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేటి పిల్లలు రేపటి భవిష్యత్తు భారతదేశ తయారు చేస్తారని మరియు మనం వారిని పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని నేను ఎప్పుడు భావిస్తాను అని చెప్పారు. 2018 బీజేపీకి చెందిన 60 ఎంపీలు 26 డిసెంబర్ను చిల్డ్రన్స్ డేగా నియమించాలని ప్రధాని మోదీ గారికి అభ్యర్థించారు. డిసెంబర్ 26 పదవ సిక్కు మత గురువు అయిన గురు గోవింద్ సింగ్ యొక్క చిన్న కొడుకును సజీవంగా ఉన్న సమయంలో ఇటుకలతో 4 వైపుల గోడలు కట్టారు. ఇలా ఈ ఇద్దరు వీరమరణం పొందారు. థ్యాంక్ యూ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ, బాయ్.